కుటుంబాలు ఓ సూపర్ హిట్ కుటుంబ కథ స్కెచ్ చేయబోతున్నారు మరి ఆ స్కెచ్ ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ స్టడీ గాలిస్ తీరే అలాంగ్ విత్ స్టీ कटिंग च कटिंग च चूपी मन गेदी पद रोज पालते अंत गेद बाध गे कदा అలాగైతే మన దొన్న పొత్త కూడా నాలుగు రోజుల నుంచి గడ్డి తినట్లేదంట అయితే ఎల్లి అడగొచ్చుగా నువ్వే ఇది ఎందుకు అడుగుతావు నేను అంటే గేదె దొన్న పొత్త మాత్రమే ఉంటది మరి నువ్వు ఎందుకనవో ఊర్లో అందరూ నీ మెడ బోసుకుంది బోసుకుంది మెడ మీద ఏమి లేదని అడుగుతున్నారు కళ్ళ దొబ్బేలకి మెడ మీద మణికణంత బుర్ర ఉంది అయ్యో ఇంకా నయ్యం కుడిచే పెట్ల తినడానికి ఇబ్బంది అయిపోయింది కదా ముందు ఇదే పడింది ఇబ్బంది అయిపోద్దని ఇదేశాను ఏరి మన పుత్రరత్న మన కోడలు నానా తండ్రి కోడలు మా పెళ్లి రోజు ఆస్వాదించు నువ్వు ఒంగోకలే అమ్మా ఎందుకు నువ్వు నుంచున్నా నేను ఒకటే ఏడికే పడుకుంటూ పోదాం పెట్టుకుని ఏం చేయాలి ఈరోజు మన పెళ్లి రోజు కదా చెప్పు ముద్దు పెట్టు ఈ డైలాగ్ సెట్ లో ఎవడైనా పెట్టుకోండి నేను వాళ్ళకి నాలు చెప్తున్నాను అందుకని మన కూతురు ఎక్కడ కూతురు ఎదురా అమ్మ చెల్లమ్మ నాన్నగారు నాన్నగారు నాకు కాలేజీలో టీసీ ఇచ్చారండి నా బంగారు తల్లి చిన్న వయసులో టీసీ అయిపోయింది నా కూతురు ఏ భోగి లేసర్ జాబు తర్వాత వచ్చి భోగి నాన్న నాన్నగారండి మరేమో నన్ను అందరూ అందాల పోటీకి వెళ్ళమంటున్నారండి అందాల పోటీలు మనకు అందనం అమ్మ నిచ్చిన ఎత్తు అందిద్దేవా నిచ్చిన ఎత్తు అందిద్దేవా మన చెల్లికి పెళ్లి చూపులు చూసుకోవడానికి ఎవడో వస్తున్నాడు కదా వస్తున్నాడా ఇంకా రావట్లేదు అమ్మా నమస్కారం భలే ఉన్నారు అల్లుడు గారు ఏంటి సంగతులు సార్ సార్ ఆయన అల్లుడు ఏంటి సార్ నేను అల్లుడిని మా నాన్నగారు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు మా ఆచారం గురించి చెప్పాను కదా ఫోన్ లో మీకు మీ ఆచారం మా చెల్లెని చేసుకోవాలంటే మీరు వెనక్కి వెళ్ళిపోలు చెయ్య వయసులకు అయిపోలేదు రాదు మనకి అలాగైతే పెళ్లి క్యాన్సిల్ అని మాట్లాడాలి మా ఆచారం పెళ్లి అవ్వాలి వద్దా కావాలి ఆ మరి ఒకసారి అని స్టార్ట్ చేయి ఏం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు మా కొడుకు గదే పెళ్లి చూపులకు వచ్చాం చివరి చూపుల్లా ఉన్నాయి మాకు ఇవి రండి రండి ఎంత కుశాలైనా మంచినీళ్ళు కాఫీలు టిఫిన్లు తాగినారు తాగుతానా నోట్లోకి ఏగలు వెళ్ళిపోయినాయి ఏంటి మీ పేరేంటి
అమ్మో చాలా పెద్ద పేర్లో ఉంది వదిలేండి. నాన్నగారి పేరు నాన్నగారి పేరు మీ పేరేంటి? నా పేరు కూడా ఈసర్రా. ఇది నా పిల్లలు. అమ్మాయిని చూసుకుంటారా? ఇదిగో ఏమ్మా ఏమైందమ్మా? సిగ్గైతున్నాను. సిగ్గుపడక మధ్య ఇల్లు సిగ్గుపడిపో దగ్గరికి వెళ్ళిన అడిగేదేనా? అబ్బాయి నచ్చాడు నీకు? బాగా నచ్చాడు నాన్న. నాడు అప్పటికే నచ్చుతాడు. అమ్మాయికి ఏమన్నా పాటలు వచ్చాయండి? అమ్మాయి పాట పాడితే మా ఊర్లో అందరూ పడుకోరు. అంత బాగా పాడుతుంది మా చెల్లి. ఏది పాడమనండి? మన ఫేమస్ సాంగ్ పాడోటి. కళని పట్టుకు వదలన్నది చూడే నాన్నగారు పాట పాడానా? చాలా బాగా పాడామ్మా. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు కోడి గుడ్డు పెడతది కానీ దానికి వైట్ పెయింటింగ్ మనమే వేస్తా ఉంటాం. కొన్ని బ్రౌన్ గా ఉంటాయి కదా, అది వెలిసిపోయిన తర్వాత అయిపోతాయి. మళ్ళీ తీసుకొస్తే వేస్తా ఉంటాను నేను. మీరేం చేస్తారు? నేను కోడి గుడ్డు ఉంది కదండి, అందులో పిల్లలు పెడతాను లోపల. మీరేం చేస్తుంటారు? నేను కోడి గుడ్డు ఎలా పెట్టాలి నేర్పిస్తానండి. మీరేం చేస్తారో తెలీదు. మా చెల్లిని మీరు బాగా చూసుకోవాలి. బాగా చూసుకోవడం ఏంటండి? మీకు నా మీద అంత డౌట్ ఉంటే ఒకసారి గిరిజాని అడగండి, ఎంత బాగా చూసుకుంటాను నేను. గిరిజ ఎవరు? నా ఎక్స్ అండి. ఫోన్లే పెళ్లికి ముందు అంటే అబ్బాయి అంటే లవ్ స్టోరీ తప్పే ఉంది. మా చెల్లిని కంటతడి పట్టుకుని చూసుకోవాలి. మనతో ఉంటే అసలు కంటతడే ఉండదండి. మీకు అంత డౌట్ ఉంటే సుజాత అని అడగండి, చెప్తాను ఎప్పుడైనా కంటతడి పెట్టించానేమో. ఆవిడ సుజాత అంటే మనకు ఇంకో అండి. నేను ఎగ్స్ బిజినెస్ కదా, ఎగ్స్ బిజినెస్ కూడా ఉంది. మా చెల్లిని అసలు ఒళ్ళు కందిపోకుండా పెంచు మేము. అర్థమైందా అంటే మీకు అంత ఏంటండి, నేను మరి ఎలా కనబడుతున్నాను? అతో కనుక పెళ్లి చేసుకుని కందిపోవడం అయ్యే ఉండండి. మీకు అంతగా డౌట్ గా ఉంటే ఈ అమ్మ లత తర్వాత ఈ చాలని వీళ్ళందరిని అడగండి. ఒకటి రెండు అంటే ఓకే, ఇలాంటి వాడు పట్టుకొచ్చి మన చెల్లికి ఇస్తా. నీకు నా అలాంటిది కూడా దొరకదు కదరా. నేను పెళ్లికి ముందు ఎన్ని చేయలేదు. ఏం పర్లేదు ఏమండి, మా కూతురు ఇంకేమైనా అడగాలంటే అడగండి. మంచి డాన్స్ చేయమంటే వేస్తుంది, వాక్ చేయమని చేస్తుంది. వాక్ చేయమ్మ, క్యాట్ వాక్ చేయి. బాబు బాబు ఈయన చూస్తే ఇప్పుడే గుర్తొచ్చిందండి. ఏంటది, మన పోలీస్ స్టేషన్ ఇల్లే కదా, ఫస్ట్ ఫోటో వీడిదే ఉందండి. అందులోనే ఫస్ట్ ఫోటో మీద ఏం చేసాం? పొరపాటును పెట్టుంటారండి. సాగు, నువ్వు ఎందుకు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి? మేడం అంటే చెప్పేస్తారు ఎందుకు వెళ్ళా నేను. మేడం ఎందుకు వెళ్ళాడమ్మా, తెలుసా మీకేమైనా? చెప్పరా? చెప్పండి మేడం. ఇడు కూడా ఉంటాడు అందులోనే. వద్దులే అండి, పెళ్లి కాయ నికరం చేసుకోండి, ఇంటికి ఫోన్ చేద్దాం. అమ్మాయి మీ నాన్న పిలుస్తుండ్రు. ఏంటి అలాగే అన్ని అబద్ధాలు చెప్పావు? ఆవిడ పెళ్లి చేసుకుని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జీవితాంతం అనుకుని ఉంటావు ఏంటో నాన్న, అందుకే అబద్ధం చెప్పావు? లేకపోతే నా క్యారెక్టర్ తెలిసి ఒక్క అమ్మాయితో మాట్లాడతాను నేను. జోక్ బాగుంది పద. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగున్నా, చాలా బాగున్నా. సో సీన్ చాలా సార్లు చేశారు ఇలాంటి క్యారెక్టర్, కానీ ఈ రోజు సీన్ భయపెట్టింది ఫైమ్. దగ్గరగా వచ్చి కదా, ఎక్స్ప్రెషన్స్ టూ గుడ్. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు సూపర్ చేసావు ఫైమ. సీను, సుధీర్, రామ్ ప్రసాద్ ఎప్పుడు బాగా చేస్తారు, కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు చాలా కష్టం. సో రోహిణి, నువ్వు, పవిత్ర కష్టమైనా కూడా ప్రాక్టీస్ చేసి చేయాలనుకోవటం నిజంగా గ్రేట్. తనకైతే గెటపే ఫన్నీగా ఇచ్చారు కాబట్టి ఈజీ అయిపోయింది. వెరీ నైస్. మను గారు చాలా బాగుంది. భయమా అయితే అంటే మీరు స్కోప్ ఇస్తే తన క్యారెక్టర్ లో చాలా బాగా చేయడానికి ట్రై చేస్తుంది, అందుకు అసలు హ్యాట్స్ ఆఫ్. రోహిణి కూడా అసలు టోటల్ గా అసలు అట్లా ఉండటం అంటే చాలా కష్టం. ఎక్స్ట్రా ఆర్డినరీ సుధీర్ గారు.